టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వాళ్ళు కూడా ఆలోచన మొదలు పెడతారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేకపోతే యూనియన్స్ కాదు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కాదు, ఉద్యోగస్తులు కాదు, లేకపోతే ఇంకా వాళ్ళు కాకుండా అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి స్పందన లభిస్తుంది. బ్రహ్మాండమైన మద్దతు లభిస్తూ ఉంది. అందరూ కూడా దీన్ని 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి నిర్ణయం ఇది. దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మేము మీతో పాటు ఉంటాం, మీ బాటలో నడుస్తామని చెప్పిన ఎంతోమంది ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అందరూ అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడారు, అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మన కార్యాచరణ, ఏంటి ఎలా దీన్ని చేయాలి, ఎలా దీన్ని ఒక ప్రజాహోద్యం లాగా చేయాలి, దీన్ని ఏం చేస్తే మనం కాపాడుకోగలుగుతామని దాని మీద మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా అందరూ సంస్థ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకొని ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీగా ఉంటుంది. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం ఏదైతే ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నామో స్టీల్ ప్లాంటు, దీన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకసారి ఆ స్టీల్ ప్లాంట్ సాధన రోజులు గుర్తు చేసుకుంటే మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు అమృతరావు ఏదైతే గుంటూరుకు సంబంధించిన ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి ఇక్కడ ఆ దీక్ష కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఆ రోజు పార్లమెంట్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం చర్చ జరుగుతున్నప్పుడు ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మద్దతు పలికారు. మరి నేను ఎంపీగా ఉన్న సమయంలో అయితే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొంత పర్సంటేజ్ డిజన్వెస్ట్మెంట్ చేస్తారని ఆ రోజు ఒక ప్రకటన వస్తే, ఆ రోజు అఖిలపక్షం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకొని 1,000 కోట్ల రూపాయలు సాయం చేసి ఆ డిజన్వెస్ట్మెంట్ ప్రక్రియని పక్కన పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు స్టీల్ ప్లాంట్ 1,000 ఎకరాల భూమి ఆ రోజు రైతులు అలాగే ప్రజలు ఒక స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, అక్కడ ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిగతులు మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నానికి కొత్త ఊపు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇంకా కొంతమందికి ఉపాధి లభించక ఆర్ కార్డులతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, లేకపోతే ఇంకేదో అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈరోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటం. మరి క్వాలిటీ పరంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు ఉంది విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటా ఉన్నారు, సార్ టన్నుకి 1,000 2,000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం, ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి మైన్స్ మనం గవర్నమెంట్లు అలకేట్ చేస్తూ ఉన్నాయి, అటువంటిది ఒక మంచి మైను స్టీల్ ప్లాంట్ కూడా అలకేట్ చేస్తే దాదాపు టన్నుకి 5,000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంటు లాభాల బాటలోకి వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె చప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, దీన్ని బట్టను వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ప్రజా ఉద్యమం